హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఈరోజు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మొబైల్ సర్వీసింగ్ సెంటర్ ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్లే ముందు మొబైల్స్ ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసుకుందాం. మొబైల్ వినియోగదారుడు తన మొబైల్ని ఓ తంటి పిల్లాడిగా చూసుకుంటాడు. మొబైల్ వాళ్ళ జేబులో లేకుంటే వాళ్లకు ప్రాణమే పోతుంది. వాళ్లకు మొబైల్కి చిన్న డ్యామేజ్ అయినా తట్టుకోలేరు ఈ సెల్ఫోన్ ప్రియులు. ఇక ఈ రిలయన్స్ జియో పుణ్యమా అని గంటలు గంటలు ఇంటర్నెట్లో జీవితాలు గడుపుతున్నారు. ఒక మనిషికి లేని విలువ మొబైల్స్కి ఇస్తున్నారు ఈ సెల్ ఫోన్ వినియోగదారులు. ఇలాంటి మొబైల్స్ వినియోగదారులు చూసి సెల్ పాయింట్ని ఎగబడి మరీ పెడుతున్నారు. ఈ సెల్ పాయింట్ వ్యాపారం నష్టమేమీ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే సెల్ ఫోన్ లేనిదే మనుషులు బ్రతకలేరు. అందుకోసం మీరు మీ సెల్ పాయింట్ షాపులో అన్ని సిమ్ సెల్యులార్ రీఛార్జెస్ వేయించుకోండి. ఇంకా స్క్రీన్ గార్డ్, మొబైల్ ఫోన్ కేసెస్, చార్జర్స్, పవర్ బ్యాంక్స్ మీ షాప్లో ఉంచుకోండి. మీ షాప్ పక్క సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. మీ షాప్ పబ్లిక్ ప్లేస్లలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా బస్టాండ్ లేదా రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్స్ దగ్గర పెట్టాలి ఫ్రెండ్స్. ఈ షాప్ పెట్టాలంటే మొబైల్స్ల గురించి కొంచెం తెలుసుకోండి ఫ్రెండ్స్, అంటే వాటి బ్రాండ్స్ గురించి మరియు మోడల్స్ గురించి తెలుసుకోండి. అన్నీ తెలుసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లలో పెట్టాలి అంటే రూమ్ రెంట్కి 1 lakh అవుతుంది ఫ్రెండ్స్, మరియు కబోర్డ్స్ దానికి 20,000 దాకా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. మీకు మొబైల్స్ పంపించడానికి కొన్ని డీలర్ల దగ్గర ఫోన్ నెంబర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుంటే మీకు మొబైల్ ఎంత ప్రైస్కి ఇస్తాడో తెలుసుకోండి. మీ షాపు కస్టమర్కి అట్రాక్టింగ్గా కనిపించేలా చేసుకోండి ఫ్రెండ్స్. జనాలు మీ దగ్గరకు వస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఈ బిజినెస్ గురించి తెలుసుకొని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత వాళ్ళని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.